అయ్యమ్మ చెప్పింటారే నీకు చేయాలి కదా బుద్ధుడు, రోజు పొద్దున్న లేస్తానే ఇది చూడండి ఇది బుద్ధుడు, ఇది అమ్మ పాదాలకు నాన్న పాదాలకు తాకిచ్చి సరస్వతి లక్ష్మి పార్వతి అని చదువుతుంది వాళ్ళమ్మకు. ఏమని? సరస్వతి లక్ష్మి పార్వతి. నాన్నకైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పుకోవాలి. ఏమని? అమ్మకైతే సరస్వతి లక్ష్మి నాన్నకైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర. మళ్ళీ సారి చెప్తే బోర్డు మీద రాస్తారు, రాసుకోండి. నాలుగు చదువుకుంటారు చేస్తారా? రోజు పొద్దున్నే ఎవరైతే ఈ నుదురు ఉంది కదా, ఇది అమ్మకు నాన్నకు పాదాలను తాకించి నమస్కరిస్తారో వాళ్ళకు వక్రంగా ఉండేలా కూడా సక్రమంగా తయారైంది. వక్రంగా ఉండేలా కూడా సక్రమంగా తయారైంది. ఏమైతుంది? నిన్ను రాదు కూడా సక్రమంగా తయారైంది. బాగా చదువుస్తారు. నీకు బాగా చదువు రావాలా వద్దా? చెయ్యాలా? రోజు పొద్దున్న లేస్తే అమ్మకు నాన్న కాలు ముక్కోవాలా? చేస్తారా? అట్లాగే ఆగస్టు 15 వస్తాం కదా, జెండా పండుగ వస్తుంది కదా, ఆ రోజు ఆడ పూలు ఉన్నాయి కదా, ఎలా పూలు ఆ పూలన్నీ తల్లి తెచ్చుకోండి, ఇంకా మీ ఇంటి దగ్గర ఉంటాయి కదా, ఆ పూలన్నీ తెచ్చి అయ్యవాళ్ళకు దూరంతా పోయిస్తారు కదా మీరు, పోయించిన తర్వాత మీ ఇద్దరు టీచర్లు చేసి కూర్చోబెట్టేసేసి అందరూ కూడా రెండు రెండు పూలు తీసుకొని పాదాల మీద వేసి మీ నుదురు ఉంది కదా తాకిచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఒప్పుకోవాలి ఇద్దరికి. గురువు దేవో భవ కదా, గురువే దేవుడు కదా, మరి మీరు ముక్కోవాలి కదా. అలా చేస్తారా? అలాగే బర్త్డే అప్పుడు కూడా అలాగే చేయాలి. మీరు బర్త్డే వస్తుంది కదా మీకు, ఎప్పుడన్నా సంవత్సరం వస్తుంది కదా, ఆ బర్త్డే రోజు కూడా రెండు పూలు కూడా తెచ్చుకోవాలి. మీరు ఎట్లా చాలా ఎంతో తీసుకు తెచ్చి కాలం ముక్కుంటారు కదా, ఆశీర్వాదం తీసుకోవాలా. ఏమంటది తీసుకుంటారా? అట్లాగే నెలలో టీచర్స్ డే వస్తుంది, సెప్టెంబర్ 5 తారీఖు టీచర్స్ డే వస్తుంది. ఆ రోజు కూడా మీరు ఆ విధంగా అందరూ పాదాలు పూలు వేసి నమస్కారం చేస్తారు. ముదటి నమస్కరించుకుంటారా? అలాగే నవంబర్ 14 వస్తుంది జెండా. ఆ రోజు విద్యార్థుల దినోత్సవం, బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. ఆ రోజు కూడా అయ్యవాళ్ళకు పూలు వేసి పాదాల మీద తల తాకించి నమస్కారం చేసుకోవాలి. బాధ కదా. అలాగే జనవరి 1 కూడా జనరల్ ఫస్ట్ జాగ్రత్త తెచ్చిస్తారు అయ్యవాళ్ళకు ఇచ్చి శ్రీకాంత్ ఇస్తుంటారు కదా. అలా కాకుండా చేతిలో జాగ్రత్త ఎక్కేసేసి రెండు పూలు కూడా తెచ్చి పాదాల మీద వేసి కాళ్ళకు ఈ తల తాకిచ్చి నమస్కరించుకోవాలా. చేస్తారా? జనవరి 1 కావాలి. జనవరి 26 తారీఖు కూడా జెండా పండుగ వస్తుంది. ఆ రోజు కూడా జనతంత్ర దినోత్సవం కదా, రిపబ్లిక్ డే. ఆ రోజు అలాగే ఒప్పుకోవాలా. మరి సరస్వతి పూజ వస్తారు కదా, అప్పుడు అలాగే కాలాలు పెట్టుకోవాలా. ఇంకా నీకు చేతులు అయితే ఒక ప్లేట్ కూడా పాదాల కింద పెట్టి కొంచెం నీళ్ళు తెచ్చి ఆ పాదాలతో కడిగి పూలు పెట్టి ఈ ముందు తాకిచ్చి నమస్కరిస్తే ఇంకా మంచిది. చాలా చదువు బాగా వస్తుంది, వక్రంగా ఉంటుంది, సక్రమంగా తాగింది. చేస్తారా? అలాగే కొన్ని బియ్యం తీసుకోండి. అది బియ్యం తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేయండి, నీళ్ళు వేసేసి చిల్లు తగ్గితే ఏమైతాయి, అవి ఏమైతాయి, వాటిని ఏమంటారు అక్షింతలు అంటారు కదా, అక్షింతలు కదా అనేది వాటిని. ఆ అక్షింతలు కూడా అయ్యవాళ్ళకి ఇస్తే నీ తల మీద రెండు అక్షింతలు వేసి మంచి విద్య, మంచి బుద్ధి, మంచి సంస్కారం, మంచి ఉద్యోగం మీకు సిద్ధించుగా కానీ ఆశ్రయిస్తాయి. ఏమని? మంచి విద్య, మంచి బుద్ధి, మంచి సంస్కారం, మంచి ఉద్యోగం మీకు సిద్ధించుగాక అని ఆశీర్వదిస్తారు. చేస్తారా? ఇప్పటి నుంచి చేస్తున్నారంటే మంచి ఉద్యోగాలు వస్తారు, ఉద్యోగస్తులు అవుతారు మీరు.
అమ్మకు నన్ను రోజు ముక్కుంటున్నారా, తొందరగా మీకు ఉద్యోగాలు వస్తాయి. రోజు పొద్దున్న లేస్తానే అమ్మకు నాన్నకు తలకు ముక్కోండి, అవ్వా తాతలకే అవ్వా తాతలు కూడా ముక్కోండి. అలాగే అయ్యే వాళ్ళకు కనీసం ఈ 5-6 సందర్భాలలో ఖచ్చితంగా కాళ్ళకు ముక్కోండి, ఆశీర్వాదాలు తీసుకోండి. చదువు బాగా వస్తుంది, సరేనా? ఎంత మంచి పిల్లలు. మీకు ఆ సరస్వతి మాత, యుగబ్రహ్మైన స్వామి, గోవిందం అంబ, సిద్ధయ్య స్వామి మంచి విద్యను, మంచి బుద్ధిని, మంచి సంస్కారాన్ని, మంచి ఉద్యోగాన్ని, ఈ శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఓకేనా?